హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఇవంటిల్లు. ఈరోజు మనం చాలా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా ఉండే ఆలూ బేసన్ టిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా కూడా చేసుకోవచ్చు. పిల్లలకు అయితే చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూడబోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలూ బేసన్ టిక్కీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలో 2 మీడియం సైజ్ పొటాటో, 1 కప్పు ఇట్లా పొటాటో స్మాష్ అయ్యింది. మీకు దీన్ని బట్టి కొలతగా ఎన్ని పొటాటోలు పడితే అన్ని పొటాటోలు ఉడికించుకుని ఇలా మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి. ఇట్లా 1 కప్పు పొటాటో స్మాష్ తీసుకోవాలి. దీనిలో 1/2 కప్పు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీనిలో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. మీ స్పైసును బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. మీ స్పైసును బట్టి కారం వేసుకోండి. నేను ఇట్లా 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 కప్పు శనగపిండి వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది. మనకు కలిపితే వాటర్ ఏమీ వేయవసరం లేదు. పొటాటో మనకి తడిగానే ఉంటుంది కాబట్టి ఇది బాగా టిక్కీల్లాగా మనం వాటర్ వేయకుండా వస్తుంది. ఇలా ముద్దలాగా కలుపుకోండి. ఇలా ముద్దలాగా కలుపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఇట్లా ప్యాన్ అంతా కొంచెం స్ప్రెడ్ అయ్యేలా ఇలా రాసుకోండి. ఇప్పుడు వేడయ్యాక మనం తయారు చేసుకున్న ఇది మిశ్రమాన్ని ప్యాన్ వేడయ్యే లోపల మనం చేతికి కొద్దిగా ఇట్లా ఆయిల్ని రాసుకోండి. ఇలా రాసుకోవటం వల్ల మనకి ఆయిల్ ఇది పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుంది. మనం ఇట్లా పేపర్ మీదైనా, మీరు ప్లాస్టిక్ పేపర్ మీదైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా కొంచెం బాల్ లాగా తీసుకుని ఇట్లా చేతి మీద ప్రెస్ చే రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇలా చేతి మీద ఇలా రౌండ్గా టిక్కీల్ని తయారు చేసుకోండి. ఇలా అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే ప్యాన్ వేడయ్యేటప్పుడు ఇలా చేసి వేసి వేయించుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా తయారు చేసుకుందాం. వాటిని ప్యాన్ మీద వేసి ఇప్పుడు వేయించుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని ఒక్కొక్కటి ఈ ప్యాన్ మీద వేసి వేయించుకోవాలి. ఇట్లా వేసుకున్నాక పైన చుట్టూతా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా ఎర్రగా కాలాక రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, మనకి రెండు వైపులా కూడా చక్కగా క్రిస్పీగా వేగిపోయినాయి. ఇటు సైడు రెండో వైపు కూడా చూడండి తిప్పుకుంటే. మనం ఇప్పుడు ఇలా వేగాక ఓ ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకుని పెట్టుకోవాలి. వేడివేడిగా మనకి ఆలూ టిక్కీలు రెడీ అయిపోయినాయి. ఇవి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే తింటానికి క్రిస్పీగా
చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.